బట్ అప్పు బేసిక్గా అపోహలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోని ఆడపిల్లలు మోసపోతారు, మోసగిస్తారు అని ఇలాంటి ఈ అపోహలు ఎక్కువ అండి. అంటే మేము, నేను కూడా జర్నలిస్ట్గా, మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఈ పాయింట్ మీదే ఉంటుంది. నిజంగా అలాంటివి జరుగుతాయి ఎస్కేన్ గారు? నాకు తెలిసి ఎప్పుడు జరగండి. అంటే మోసపోవటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా ఆశించి సినిమా ఇస్తారా? ఇప్పుడు ఆశించి సినిమా ఇస్తే వాళ్ళు అలా చేస్తారా? అంటే ఇది ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉందా, ఇంకే ఇండస్ట్రీలో లేదా? మీరు ఒకసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి కొడితే దీనికన్నా ఎక్కువ ఇన్సిడెంట్స్ వస్తాయి. బట్ సినిమా అనేది ఒక అద్దాల మేడ, గ్లాస్ హౌస్, అన్నీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ఒక్కటి ఏదైనా జరిగితే ఒకటి జరిగిందని చెప్తారు. ఎప్పుడన్నా ఏదన్నా నేను సినిమాలో ఏదో చూస్తే ఏదో అంటారు, ఆ ర్యాకెట్లో ఇరుక్కున్న ఇది అంటే వాళ్ళు ఎవరంటే జూనియర్ యాక్టర్స్ ఏదో రాస్తారు. బట్ ఇట్ బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, డైలీ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక్క 3 lakhs పీపుల్, 4 lakhs పీపుల్ ఉంటారు. ఇందులో చిన్న చిన్న మైనర్ థింగ్స్ ఏదైనా జరుగుతుంటాయి, అంటే యూ కెన్ దాన్ని అప్లై చేసేస్తారు మొత్తం దాని అందరికి. అప్లై చేయడం అనేది రాంగ్. సో నాకు తెలిసి మోస్ట్ సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్, ఎందుకంటే నువ్వు వ్యాక్ చేస్తుంటే ఒక 100 మంది చుట్టూ నిలబడి చూస్తుంటారు. సో నువ్వు 100 మందిలో పనిచేసి 100 మందితో పాటు కారు ఎక్కి వెళ్ళిపోతుంటావు. నీ పక్కన ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ ఒంటరిగా రాదు, వాళ్ళ అమ్మో నానో ఈ మధ్య రావడం మానేశారు కానీ ఒక 6 గ్రో 7 గ్రో స్టాఫ్, ఒక అసిస్టెంట్ మేనేజరు, ఒక బాయ్, ఒక హెయిర్ డ్రెస్సరు, ఒక టచ్అప్, ఒక 6 7 వాళ్ళకు వెహికల్ పెట్టాలి. సో ఇంత ఇదిగా సరంజామతో వస్తుంటారు. ఇందులో ఈ ఎంత దీంట్లో ఒక తప్పు జరిగే అవకాశం కానీ, తప్పు అనుకునే అవకాశం కానీ చాలా 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 తక్కువ. అవునండి. సో మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఇది చేసేస్తాం, కానీ ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు నేను అటు ఉన్నాను ఇటు ఉన్నాను, కానీ అటు జర్నలిజంలో ఉన్నాను ఇటు ఇండస్ట్రీలో ఉన్నాను. అవునండి. రెండు రకాలుగా చూసినప్పుడు చాలా మోస్ట్ సెక్యూర్డ్ ఇండస్ట్రీ. అండ్ మీ ఇది లేకుండా ఎవరు ఏమి అనరు, మీ మతిని బట్టే కదా అంటారు, మీ మీరు ఉండే దీన్ని బట్టే ఎవరైనా బిహేవ్ బట్టే కదండి, మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఎవరైనా సార్ నమస్కారం అంటే నమస్కారం అంటారు, నమస్కారం హాయ్ అంటే హాయ్. సో నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ దీన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో అలాంటివి ఉంటాయి, అలాంటి వాటి మీద. ఇంకోటి, సినిమా అనేది ఇన్ని కోట్లు పెట్టి తీసే సినిమా, ఇన్ని కోట్లు పెట్టేవాడికి ఒక 1000 పెట్టి దొరికితే ఇలాంటివి దొరకవ? సో ఆ 1000 పట్టి దొరికే దాని గురించి కోట్లు పెట్టేవాడు అన్న సినిమా తీస్తాడా? తీయడు కదా. ఆడు కోట్లు సినిమా పెట్టేవాడికి, ప్రొడ్యూసర్కి ఆడికి షేక్ వస్తుంటుంది, అరే నీ అమ్మ నేను కోట్లు పెట్టాను, ఇది మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుంది, దీన్ని ఎలా తీసుకురావాలి, వడ్డీలు కట్టాలి అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చివరికి ఏదో రకంగా రెమ్యునరేషన్ తీసుకుని వెళ్తారు. హీరో, డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ కూడా చివరి రోజు మాత్రం ఆ సినిమా హిట్ అయితే ఆడికి పెట్టిన పెట్టుబడి దాని మించి ఎవరు వడ్డీలు వరకుంటే, లేకపోతే వీళ్ళందరూ లాస్ అయ్యే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్. అలాగే సినిమాలో 100 సినిమాలు వస్తుంటాయి, ఒక 20 సినిమాలు హిట్లు అవుతుంటాయి, 15 సినిమాలు హిట్లు అవుతుంటాయి, 10 సినిమాలు సూపర్ హిట్లు, 5 సినిమాలు బ్లాక్ బస్టర్. అంత తక్కువ సక్సెస్ రేషియోలో వెళ్ళాలి అని ప్యాషన్గా అలా చేసేవాళ్ళుగా ఎవరికి ఈ మైండ్ ఉండదు. సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకుని ఎవడో ఒక సినిమా వచ్చి కృష్ణానగర్ లేదో ఒక బోర్డు పెట్టి చెప్పుకుని వెళ్ళిపోతుంటారు, కానీ సీరియల్గా సినిమా తీసేవాడికి రోజు గలగలాడుతుంటుంది, ఏంటి ఈరోజు ఏదో ఉందో, ఈరోజు వాన పడితే షూట్ క్యాన్సిల్ అవుద్దేమో, ఆడ మైండ్లో 100 తిరుగుతుంటాయి. ఆ రోజు సాయంత్రం 120 పీపుల్కి ఆడు బత్తాలు డబ్బులు కట్టి సైన్లు పెట్టి చెక్లు ఇవ్వాలి, లేకపోతే రేపు షూటింగ్ రాదు. ఆడు ఇన్ని టెన్షన్స్లో ఉంటాడు, కానీ ఈ అవకాశం ఉండవు. కరెక్ట్. ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు వైష్ణవిని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మామూలు జనరల్ రెగ్యులర్ కేటగిరీ సినిమా అయితే కాదు, ఏదో ఒక రెయిన్లో సాంగు, లేకపోతే శ్రీశ్వర్ రెడ్డిని ఏదో ఒక బిక్ని వేసుకుని ఒక సాంగు, అలాంటి కథ కాదు ఇది. ఇది చాలా ఒక డేంజరస్ స్లోప్ ఉన్న కథ. దీనిలో ఆ సీను, ఆ కమిట్ అయిన బెడ్రూమ్ సీను, అవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఒప్పించారండి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరినీ మీరు ఎలాగ యాక్సెప్ట్ చేశారు? నేను చెప్పాను, అమ్మాయి నాకు ఫస్ట్ ఒప్పుకోవాలి, నేను రాజేష్ చెప్పి నేను ఇదిలో లిప్ లాక్లో అవి ఉంటే చేయనండి అని వెళ్ళిపోయింది. చేయను అంటే వెళ్ళిపోతే రాజేష్ అప్సెట్ అయ్యాడు, ఇదేంటి ఫస్ట్ ఒప్పుకుంది తర్వాత చేయలేదంటే నాకు ఫోన్ చేసింది. అవన్నీ లేకుండా సినిమా చేయొచ్చా అండి, ఇలా చీట్ చేసి సినిమా చేయొచ్చా, సీజీలో ఇవన్నీ జరగవు కానీ ఒకసారి మళ్ళీ కదినో మొత్తం అని చెప్తే మొత్తం 2.5 hours ఉంది. ఇన్నేసి తనే ఇంత ఇంటెన్స్ ఉంది, దీని మీదే సినిమా ఆధారపడి ఉంది, అది తీలేమని ఆలోచించుకో అంటే ఆలోచించుకుంటా కొన్ని గ్యాప్స్ కావాలి, టైమ్స్ కావాలి. ఆ తర్వాత నన్ను వచ్చి అడిగింది, నేను ఈ సినిమా వల్ల నాకేమైనా డ్యామేజ్ అయితే, తర్వాత సినిమాలు రాకపోతే, తర్వాత నేనేదో స్లీజ్ దీంట్లో పడిపోయి నన్ను సినిమాలు పెట్టి తీయకపోతే నా కెరీర్ ఏంటి అని
నువ్వు అసలు అది మర్చిపో, నువ్వు ఈ సినిమా చేయి, నీ ఫస్ట్ మూడు సినిమాలు నేనే తీస్తా, ఈ సినిమా హిట్ అయినా నేనే తీస్తా, ఫ్లాప్ అయినా నేనే తీస్తా, ఆ మూడు అగ్రిమెంట్ మీద పెడతా, అగ్రిమెంట్ మీద పెట్టి నేను నీకు ఇస్తున్నా, ఈ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసరు నీ సినిమాకి నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి ఏమొద్దో తెలియకుండా ఇది చేయడు, బట్ నేను కంటెంట్ నమ్ముతున్నా, రాజేష్ నీ పెర్ఫార్మెన్స్ నువ్వు బాగుంటావు అని నమ్ముతున్నాడు దీనికి, సో నేను అతన్ని నమ్ముతున్నా, కంటెంట్ నమ్ముతున్నా, నీకు తప్పే జరగదు, నీకు అలాంటి ఇది రాదు, నీకు పేరు రాకపోయినా పేరు వచ్చినా కూడా, అంటే రెండు, నీకు పేరు రాకపోయినా పేరు వచ్చినా కూడా నీ ఫస్ట్ మూడు సినిమాలు నేనే తీస్తాను, అగ్రిమెంట్ చేసి మరీ ఇచ్చా అమ్మాయి. ఓ అది దీనికి ఎన్నాళ్ళు పట్టిందండి ఇలాంటి ఈ అమ్మాయితో? అది ఒక 2 వీక్స్ పట్టింది. టూ వీక్స్ పట్టింది. సో మీరు ఎక్కడైనా ప్రతి చోట కాలయాపన, ఢిల్లీ డాలియింగ్, టు బి ఆర్ నాట్ టు బి సిచ్యువేషను, ఇదే కదండి? కాదు, దీని వెనకాతలు మిమ్మల్ని మోటివేట్ చేసిన పర్సన్ ఎవరు సార్? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు పడతారు, ఒకరోజు అనుకున్నది జరగదు, ఒకరోజు అన్న మాటలు రెండో రోజు ఉండవు, ఒకరోజు తీసిన షూటింగ్ అయిపోతుంది, ఒకరోజు షూటింగ్, వీటన్నిటి వెనకాతల వెన్ యూ లూజ్ యువర్ నెర్వ్, వెన్ యూ లూజ్ యువర్ స్పిరిట్, వెనకాతలు ఎవరో ఒకరు మిమ్మల్ని నడిపించిన వాళ్ళు ఉండి ఉండాలిగా, పర్లేదు ఎస్కేఎన్ డోంట్ వరీ ముందుకెళ్ళు అని అన్నవాళ్ళు ఉంటారా, ఉన్నారా? ఎస్, డైరెక్ట్ మారుతి గారు నన్ను నమ్మాడు. ఎందుకంటే తనకి ఏంటంటే, తను మారుతి టాకీస్ అని పెట్టి సినిమాలు అప్కమింగ్ వాళ్ళందరికీ ఛాన్స్లు ఇచ్చేవాడు, ఆ సినిమాలు సరిగ్గా ఆడే కాదు, ఎందుకంటే వాళ్ళ ఛాన్స్లు మిస్యూజ్ చేసుకునేవాళ్ళు, సరిగ్గా తీసేవాళ్ళు కాదు. ఆయన అదే, నాకు ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వడం బట్టి ఇలా వచ్చారు, నేను ఇస్తుంటే వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం బాధ. అప్పుడు చెప్పా, డరే నువ్వు సినిమాలు తీయకు, నేను తీస్తా, మన ఇద్దరం కలిపి బ్యానర్ పెడదాం, నేను తీస్తాను, నన్ను నమ్ము, ఎందుకంటే నువ్వు క్రియేటర్, డైలీ ఒకడు ఇది ఒక గాడిద పని ప్రొడ్యూసర్ అనేది, రోజు ఉండి రోజు ఇలా చూసుకుంటే కానీ అవో, సో నాకు వదిలేసే అని చెప్తే వి స్టార్టెడ్ మాస్ మూవీ మేకర్స్, ఈ బ్యానర్ పెట్టి తనకు మాట ఇచ్చా. బ్యానర్లో తను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, నేను ప్రొడక్షన్లో ఎంత పెద్ద హిట్ రాలేదని తనకు ఇది ఉండేది, నేను తీస్తా, మన ఇద్దరం కలిపి తీద్దాం అని చెప్పి ఆ బరువు నా నెత్తి మీద తీసుకుని ఆహాలో 3 రోజెస్ అని వెబ్ సిరీస్ తీసాం, అది మంచి హిట్ అయింది. అలాగే బేబీ తీసాం, అది మంచి హిట్ అయింది. సో నాకు ఈ ప్రాసెస్లో ఏమన్నా మారుతి దగ్గర షేర్ చేసుకున్నాను, అలాగే నా ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్ బన్నివాస్ అయితే ఏంటి, యువంశీ, వాళ్ళతో షేర్ చేసుకున్నాను, అరవింద్ గారితో అప్పుడప్పుడు, బట్ ఆయన దాకా వెళ్ళాం, ఎందుకంటే ఆయనతో ప్రాబ్లం చెప్పామంటే ప్రాబ్లం వచ్చిందా అని మళ్ళీ ఏమంటారని తెలియదు, సో వీళ్ళతో ఎక్కువ షేర్ చేసుకున్నామండి. అంటే మీరు అరవింద్ గారు మీకు ఎప్పుడైనా అలాంటి అంటే ఒక ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం ఏం కాదు, అరవింద్ గారు అనేది గాడ్ ఫాదర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి విషయాలే చెప్తా నేను, సో ప్రాబ్లమ్స్ చెప్తే ఓహో వీడు హ్యాండిల్ చేయలేకపోయాడా అనుకుంటారేమో అని అనుకోబోరు, ఆయన సజెషన్ ఇస్తారు, బట్ మనమే చెప్పాలంటే అవును ఎందుకు అని చెప్పి అది చెప్పను. ఏదైనా మంచి జరిగితే, సార్ చూసారా ఈ సినిమా అంత బిజినెస్ చేస్తున్నాను ఇలాంటి చెప్తా, అంతేగాని సార్ షూటింగ్ ఆగింది ఎందుకు, వాన పట్టు ఇలా ఏదో ఒకటి అక్కడ మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ చెప్పడానికి భయపడేవాడు. వీళ్ళతో షేర్ చేసుకున్నా, సో మిమ్మల్ని వెనక అంటే నాకు ఎంత నేను చేసుకోపోయినా అనేది తెలుసు డైరెక్ట్గా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలిసిన ఆయన సొంత క్యాంప్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ ఆయన కూడా పడితే లేస్తాడు, లేస్తే నేర్చుకుంటాడు, పడి లేవడం అనేది కామన్. అంటే అరవింద్ గారి దగ్గర గొప్ప ఇది ఏంటంటే, వీళ్ళకి పడి లేవడం అనేది అలవాటు పడాలి, ఎంతసేపు మనం చేయి పట్టుకుని నడిపిస్తే ఎంతవరకు నడిపించాలో, అలాగో పడిపోతే అలాగో లేపుతాం, పడి లేస్తున్నప్పుడు లేనవుతాం, పడితే లేస్తున్నాడు కదా, వాడికి అలవాటు వద్దు అనే స్పేస్ ఇస్తారు. ఓకే, ఆ స్పేస్లోంచే ఇలా ప్రొడక్ట్స్ బేబీ వచ్చింది. అంటే అరవింద్ గారు ఇచ్చిన స్పేసే బేబీ అనమాట, మీరంతా మీ ప్రయత్నం మీ కష్టం ఒక ఎత్తు అయితే అదొక, ఆయన ఏ రోజు వచ్చి నన్ను లేదా చేసేస్తున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చే, అసలు ఇలా ఏదో చేసే అంటే అయిపోయినట్టే, బట్ లేదు వీడు చేస్తున్నాడు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొస్తున్నాడు, పెడుతున్నాడు, నమ్ముతున్నాడు, వీడి నమ్మకం ఎంతవరకు వెళ్ళిద్దో చూద్దాం అని చెప్పి, అందుకే ప్రీ రిలీజ్లో కూడా ఆయన ఫస్ట్ కాపీ చూసి వచ్చి ఒకటే మాట అన్నాడు, నేను కాదు అంటాం లెజెండరీ ప్రొడ్యూసర్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన ఇది కల్ట్ హిట్ అవుతుందన్న, కల్ట్ హిట్, సో వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని వచ్చినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయ్యా, అబ్బా చాలరా బాబు నేను నమ్మిందని అందరూ నమ్ముతున్నారు, అది ప్రివ్యూ దగ్గర నుంచి ఇంప్రూవ్ అయింది. అవును, ఆయన ఆ రోజు మాట్లాడినప్పుడు నేను అనుకున్నా, ఎందుకంటే విరూపాక్ష టీజర్ రిలీజ్కి వచ్చినప్పుడు ఆయన స్టేజ్ దిగుతూ నాతో అన్నారు, అవును ఇది పెద్ద హిట్ అవుద్ది నాగేంద్ర అని, నిజంగానే అలా హిట్ అయింది, దీని గురించి అలా మాట్లాడారు, హిట్ అవుతుంది అన్న వేరు, కల్ట్ హిట్ అవుతుంది అన్న వేరు.
సో అక్కడ సినిమాకి గ్లామర్ వచ్చింది. కల్టీట్టు కొత్త వాళ్ళు ఇదంతా ఏదో అప్పట్లో విశ్వనాథ్ గారు తీసినట్టుగా, ఒక బాలచంద్ర గారు తీసినట్టు, భారతీరాజ తీసినట్టు ఆ అట్మాస్ఫియర్ వచ్చింది సినిమాకి. బట్ ఇన్ జనరల్గా మీరు కనుక మీ ట్రావెల్ని ఒక్కసారి అలా వెనక్కి తిరిగి రికలెక్ట్ చేసుకుంటే, మీకు ఈ రోజున సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి ఇంత కలెక్ట్ చేసి దాదాపు 100 crores క్లబ్లోకి వెళ్ళింది, దగ్గర దగ్గరే ఉంది, దగ్గరలో 95 దగ్గరలో ఉంది, ఏమనిపిస్తుంది సార్ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే? నాకు చాలా చాలా క్యూరియస్గా ఉంటుంది అన్నమాట, మీరు మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు? యు ఆర్ ఏ లోన్లీ మ్యాన్, ఓకే, చుట్టూరు అరవింద్ గారు ఉండొచ్చు, మారుతి ఉండొచ్చు, యువి క్రియేషన్స్ ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీరు ఒక్కరు వెళ్తారు, ఆ ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతుంది 100%. ఇదే ప్రశ్న నేను సాయిరాజేషన్ కూడా వేశాను సార్, దీనికి మీ సమాధానం ఏంటండి? ఏం లేదండి, లైఫ్ అంటేనే పడి లేవటం ఇదనేది. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు స్ట్రగుల్ చూడాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు చాలామంది అంటుంటారు ఓవర్ నైట్లో ఎవరికైనా సక్సెస్ వచ్చింది కదా, ఆ నైట్కి ముందు ఏడు ఎన్నో వందల వేల రాత్రులు కష్టపడితే ఆ రాత్రి వస్తుంది. సో ఎవరికి ఓవర్ నైట్లు రాదు, ఒక సక్సెస్ నైట్లోనే వస్తాయి, బట్ ఆ సక్సెస్ రావడానికి పడిన కష్టం ఎన్నో వందల వేల రాత్రులు ఉంటుంది. సో నాకు ఆ కష్టం తెలుసు, ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకెవరు ఇండస్ట్రీలో పెద్ద డబ్బు సాయం కానీ ఇది కానీ ఎవరు లేరు. సో మీరు స్వయంకృష్ణతో వచ్చి, నేను ఒక చిరంజీవి గారు అభిమానిగా ఇండస్ట్రీలో ఆయన ఉన్న ఇండస్ట్రీలో ఆయన దగ్గరగా ఉండాలని చెప్పి ఒక జర్నలిస్ట్ అయ్యి, ఒక పిఆర్ఓ అయ్యి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యి, ఒక కో ప్రొడ్యూసర్ అయ్యి, ఒక ప్రొడ్యూసర్ అంటే ఏది నేను స్ట్రైట్గా ఎలా వచ్చేలా మెట్టు 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 ఎదుర్కొంటూ నేర్చుకుంటూ ఏదన్నా సంపాదించుకుంటూ మళ్ళీ దాన్నే రిస్క్ చేసుకుంటూ ఇలా వచ్చా. సో నాకు అనేది ఏ రాత్రి కాదు, ఇప్పుడు బేబీ అయిపోయింది, ఈ సక్సెస్ వచ్చింది, ఈ డబ్బులు వచ్చేసింది, నాకేం లేదు, అయిపోయింది, ఒక 1-2 weeks హాయిగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం సినిమా చేయాలి, వచ్చిన పేరు ఎలాగా మళ్ళీ నిలబెట్టుకో, కంటిన్యూ చేయాలి, మనకు మనం అంటే నమ్మకం వచ్చింది దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి. అంతేగాని ఈ సక్సెస్ ఏదో నాది నేను కొట్టేశాను ఇవన్నీ ఎప్పుడు ఉండకూడదు. అంటే నా పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒక సక్సెస్ కొడతాక నాకు ఎంతమంది హెల్ప్ అయ్యారు, ఎందుకంటే సక్సెస్కో ఫేస్ ఉండొచ్చు, ఒకటో కప్పెత్తుకోవచ్చు క్యాప్టెన్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు, బట్ ఒక 10 మంది టీం ఉంటే కానీ ఆడ కప్పు ఎత్తుకునే అర్హత లేదు. సో నా టీం స్ట్రాంగ్, నా ఫ్రెండ్స్ స్ట్రాంగ్, నన్ను నమ్మిన పీపుల్ స్ట్రాంగ్. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు దర్శకులుగా ఇద్దరు నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. మారుతి అనే డైరెక్టర్ నన్ను ప్రొడ్యూసింగ్ చేశాడు, రాజేష్ అనే డైరెక్టర్ నన్ను పెద్ద ప్రొడ్యూసరో లేకపోతే ఒక బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసరో చేశాడు. సో ఇద్దరు నాకు ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్ని నాకు హెల్ప్ అయ్యింది, నేను వాళ్ళకి హెల్ప్ అయ్యాను, వాట్ ఎవర్ మ్యూచువల్. సో నా నేను అవన్నీ గుర్తుపెట్టుకుంటాను, అంతేగాని ఇది నాది సక్సెస్, నేను సాధించాను, నేను తోపు అనుకున్న రోజు అక్కడ నుంచే మన డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ వారం ఎంజాయ్ చేయాలి, మనం హ్యాపీ అయిపోయి మళ్ళీ మన పని ఏదో మనం చూసుకుని, సో మనం ఎంతమందికి హెల్ప్ చేయగలం, మనకి ఎవరికి ఇది చేయగలం అనేది మనం 10 మందితో వెళ్ళిన రోజు ఆ సక్సెస్ మనతో ఉంటుంది. అదే మీరు ఇందాక అన్న మాటలనే ఆ మాటల నుంచి ఒక మాట తీసుకుంటాను, ఎందుకంటే ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఒక 2 వారాలు దాన్ని ఎంజాయ్మెంట్ ఎస్ అయిపోయింది అది అండి. బట్ ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్కి వచ్చేసరికి 100% ఎస్కేఎన్కి, మీ ఎస్కేఎన్ ఫేస్ చేసినంత పెద్ద ఛాలెంజ్ ఈ రోజున ఇండస్ట్రీలో మరొకటి ఫేస్ చేయలేడు. వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, పెద్ద బ్యానర్ కావచ్చు, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ బట్ ఎస్కేఎన్ ఫేస్ చేసే ఛాలెంజే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈరోజు. ఆ ఛాలెంజ్ని మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు సార్? రేపు ఏం లేదు, మళ్ళీ మంచిగా కథ ఉన్నాయి, 4-5 మంచి కథలు ఉన్నాయి, అవి ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం, మళ్ళీ కష్టపడటం. అంటే ఇదేమీ ఏదో అంటారు చూడండి, ఒక రోజుతో ఇదే కాదు, ఈ ఎంత పెద్ద నాకన్నా పెద్ద సక్సెస్లు ఇచ్చిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇండస్ట్రీ ఏళ్ళు ఎంతమంది చూస్తుంది. ఆ శుక్రవారం మనం హీరో, ఆ తర్వాత అయిపోయిందండి మళ్ళీ, మా ఆ తర్వాత మనం ఏదో అంటారు మ్యూజికల్ చైర్స్లో, ఆ రోజు మనం అంతే మళ్ళీ పరిగెట్టాలి, మళ్ళీ మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ ఈసారి కొంచెం కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మన సినిమా అమ్మడానికి అంత కష్టపడక్కర్లా. ఎందుకంటే మనం మేకింగ్కి వచ్చేసరికి మేకింగ్ అంత కష్టపడాలి, మేకింగ్ అంటే ఇప్పుడు దీన్ని మ్యాచ్ చేయాలి, మళ్ళీ మ్యాచ్ చేయాలి, అంతకన్నా ఉండే అందరు చెప్తారు బేబీ తర్వాత అని రాస్తారు, సో మళ్ళీ మ్యాచ్ చేయాలి. సో అంటే మంచి మళ్ళీ కష్టపడాలి ఎప్పుడు, ఒకటే అండి కష్టపడేవాడికి ఎప్పుడైనా సరే ఆ ఫలితం దక్కుద్ది, అది తక్కువ ఎక్కువ లేటు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ
సో ఆ కష్టం అయితే నేను ఎప్పటికీ పడతాను. ఆ కష్టపడలేని రోజు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఏదన్నా హ్యాపీగా ఇంకా సెటిల్ అయ్యి సినిమాలు చూస్తూ కూర్చుంటా చాలేరా బాబు వచ్చిన డబ్బులు అని చెప్పి బ్యాంకులో వేసింది ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండదు. కష్టపడని రోజున నేను ఏదో ఇది ఉంది కదా నాకేదో ఒకటి వచ్చింది చుట్టూ ఇంతమంది ఉన్నారని కంఫర్ట్ జోన్లో మాత్రం ఉన్నాం. రోజు కష్టపడదాం నేను. ఇప్పుడు కష్టంలో రెండు రకాలండి, కారు వేసుకుని ఊరంతా తిరగడం కూడా కష్టం. ఇప్పుడు మీ కష్టం అది కాదు. ఇప్పుడు మీరు లవ్ కంటెంట్ మీద అల్టిమేట్ సినిమా తీసేశారు. అవును అవును. ఇంకా అంతకన్నా తీయడం అన్నది ఇప్పుడు ఎవరికైనా ఛాలెంజ్ బేబీ, మీకే కాదు. ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ జానర్లోకి వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా దగ్గర 4-5 జానర్లు ఉన్నాయి. సైఫై ఫ్యాంటసీ ఉంది, మళ్ళీ ఒక యూత్ కాలేజ్ ఉంది, ఒక కమర్షియల్లోనే ఒక కొత్త మేకింగ్తో ఒక కథ ఉంది. అలాగే నేను రాజేష్ వేరే అనుకుంటున్నాం ఒక కొత్త. అన్నీ ఏ జోన్లు చేసినా ఇప్పుడు ట్యాక్సీ వాళ్ళ చేసా హర్రర్లోనే హర్రర్లోనే ఫన్ ఉంటుంది, ఒక ఫ్యాంటసీ సైఫై ఎలిమెంట్ అంటే కొంచెం ఇది బేబీ చేసాం. ఇది యూత్లోనే ఒక కొత్త యాంగిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఈ రోజుల్లో చేసాం, అదొక ట్రెండీ అప్పట్లో కాంటెంపరీ సినిమా 5D చేస్తుంటే. అలాగా ఏ సినిమా చేసినా దాంట్లో కొంచెం ఎడ్జ్ ఏదో కొత్తదనం ఏదో అసలు ఈ సినిమాని ఎందుకు టికెట్ మానిషో తెగాలి అలాంటి కాన్సెప్ట్లు పట్టుకునే మేకింగ్ అలా చేసుకోవాలని నా ఇది. ఓకే, అంటే ఇమీడియట్గా జంప్ అవ్వడానికి ఒక ఒక స్క్రిప్ట్ని అయితే ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అవును, 4-5 ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే ఒక ఫిక్స్ అవుతారు కదా మీరు, ఇది చెయ్యాలి. బేబీ లాంటి స్క్రిప్ట్గా మీరు ఫిక్స్ అయ్యారంటే ఇప్పుడు మీరు ఫిక్స్ అవ్వడం అనేది అంత పెద్ద కష్టం కాదు. దేనికి ఫిక్స్ అయ్యి ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన 4 అన్నిటికీ ఫిక్స్ అయ్యా? ఏది ముందు ఏది ఇది అనేది అందులో కొంతమంది స్టార్స్ యాక్ట్ చేయాల్సి ఉంది, కొంతమంది మళ్ళీ అప్కమింగ్ ఉంది. సో ఈ మెటీరియలైజ్ అవ్వడానికి 1-2 మంత్స్ టైం పట్టింది వాళ్ళ అవైలబిలిటీని బట్టి. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు సార్, ఎస్ మొన్న స్టేజ్ మీద కూడా మీరు మెగా ఈవెంట్లో మాట్లాడారు కదా, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు అసలు ఏం సాధిద్దాం అనుకున్న హైదరాబాద్ వచ్చారండి? ఓకే, మీరు మాట అన్నారు చిరంజీవి గారిని ఉద్దేశించి, చిరంజీవి గారి సినిమా బ్యానర్లు కట్టేవాడు, బ్యానర్లు స్థాపించగలడని అనే మాట. ఇప్పుడు మీరు ఇది సాధించడానికి వచ్చారా? అసలు విత్ వాట్ మైండ్ యూ కేమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ? అండ్ నాకు అంటే ఫర్ సంబడీ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ, అంటే నాకు ఎగ్జాక్ట్ గోల్స్ ఏమి అనుకోలేదండి. నాకు ఫస్ట్లో ఇంట్లో ఎక్కడికి వెళ్తావు ఏం చేస్తామంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఆయన పని చేస్తానా, ఆయన సినిమాలు డైరెక్ట్ చేస్తానా, ఆయన స్క్రిప్ట్ రాస్తానా, లేకపోతే ఆయనకి పిఆర్ అవుతానా, లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు. అప్పుడు ఆ మెచ్యూరిటీ లేదు నాకు. ఏంటంటే నేను మా ఊళ్ళో నేను పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్. ఏంటంటే నేను చిరంజీవి దగ్గర వెళ్ళిపోతానంటే మా ఇంట్లో ఏంటి ఎక్కడ పోయి ఏం చేస్తాయి అలా అని మనకి చుట్టాలా పక్కాల అసలు ఎవరో తెలుసు ఏంటి లేదంటే నేను బలంగా నమ్మాను. ఏంటంటే నేను పెద్ద అయ్యాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎలా వెళ్ళిపోతానో నాకు తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనేది ఒక్కటే నాకు రూట్ మ్యాప్. అంటే డెస్టినేషన్ ఉందే, ఎలా వెళ్తానో జర్నీ తెలియదు, ఎంత రూట్ తెలియదు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అంటే ఏం వెళ్తానో నాకు తెలియదు, అలా 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 బలంగా నమ్మా. నమ్మితే అలాగే నాకు రూట్ వచ్చింది. నేను శిరీషాన్ నువ్వు ఏదో వెబ్సైట్ చిరంజీవి గారి మెగా ఫ్యాన్స్ అని ఇలా ఫ్యాన్ సైట్ ఒకటి రన్ చేసేవాళ్ళం చిన్న కాలేజీలో ఉన్నాం. అక్కడ నుంచి నాకు శిరీష్ పరిచయం అయ్యాడు. నువ్వు రివ్యూలు కూడా రాస్తావు అంటే రివ్యూలు, అక్కడ నుంచి వెబ్సైట్లో జాయిన్ అయ్యా, అక్కడ నుంచి టీవీ నేను జాయిన్ అయ్యా. అంటే ఇదేంటి అంటే నేను ప్రాసెస్లో చిరంజీవి గారికి దగ్గర అవుతున్నా. అంట్లో బన్నీ గారు ఆయనకి పిఆర్ అయ్యా, తర్వాత చరణ్ బాబు పిఆర్ అయ్యా. సో అంటే నేను ఆ జర్నీ అనేది నేను నమ్మటం వల్ల స్టెప్ బై స్టెప్ నాకు తెలియకుండా ఒక డెస్టినీ ఒకటి రూట్ మ్యాప్ ముందుకు నడిపించింది. అంటే నేను అదే అనేది చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను ఫిక్స్ అవ్వకపోతే ఇదంతా ఉండేది కాదు. ఆ తర్వాత పిఆర్ అయ్యా. పిఆర్ అయిన తర్వాత ఏం చేయాలి ఇదేనా నేను అనుకున్నా. తర్వాత మార్చి వచ్చి లేదు నువ్వు ప్రొడక్షన్లో ఉండు అన్నాడు. తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యా. ఆ ప్రొడ్యూసర్ అయ్యి నేను ప్రొడ్యూసరా పిఆరా అంటే లేదు నువ్వు ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవ్వాలంటే ఏం సినిమాలు చేయాలంటే ట్యాక్సీ వాళ్ళ చేశా విజయ దేవరకొండ 10 హిట్ అయింది. తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి అంటే లేదు ఈసారి నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చి పెద్ద సినిమా చేయాలి అంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి అంటే ఏం కొట్టాలి అంటే ఒక రిస్కీ సినిమా చేస్తేనే ఇది వస్తుంది అంటే ఒక రిస్కీ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఆ ప్రాసెస్లో ఇది వచ్చింది. అంటే ఒక్క ప్రాసెస్ నుంచి అన్నీ ఇంటర్లింక్ అయినాయి. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చేసి ఏదో సినిమాలు తీసి డబ్బులు అసలు నా మైండ్లో లేదు, ఏమీ లేదు మైండ్లో. నా మైండ్లో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలనే గుడ్డిగా ఒక బ్లైండ్ స్పాట్ అది తప్ప నాకు ఇక్కడ ఇలా ఉండాలి ఇది చేస్తే అది అవుతారు అది చేస్తే ఇది అవుతారు అని కూడా తెలియదు.
బట్ నా మంచి మనసో, నేను నమ్ముకున్న నమ్మకమో, నేను పడిన కష్టమో, లేకపోతే మనం ఏదన్నా ఒక బలంగా నమ్మితే యూనివర్స్ దానికి రూట్ చేస్తుందంటే. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నేను కూర్చుని ఆ ఫంక్షన్కి చిరంజీవి గారు రావడం ఏంటి, చిరంజీవి గారితో నెన్సి కూర్చోవడం ఏంటి, చిరంజీవి గారు నన్ను నువ్వు నెక్స్ట్ సినిమా ఏదన్నా చేస్తానని నాకు కథ చెప్పు అంటే అంత దాకా వెళ్ళానంటే గ్రేట్. ఆ ఫ్యూచర్లో ఏముందో నాకు ఇంకా తెలియదు. ఫ్యూచర్ అవటం అసలు ఒక మెగాస్టార్ మీతో నా మాట అండం అన్నదే దట్ ఈస్ ది హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోగలిగారు కదా విత్ యువర్ పెర్ఫార్మెన్స్, ఇంటిగ్రిటీ, క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా. బికాజ్ ఇప్పుడు మీలాంటి వాళ్ళే, ఇప్పుడు అరవింద్ గారు లాంటి వాళ్ళు, అశ్విని దత్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఓ పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున యూత్ ఎవరైనా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇది పాయింట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అది మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి కావాల్సిన కంటెంట్ మీ దగ్గర ఉంది 100%. బయటకు వచ్చిన ఏదో అల్లరి చిల్లరిగా తయారవ్వకుండా, అవకతవకగా, అడ్డదిడ్డంగా తయారవ్వకుండా మీరు ఒక పాత్రని నమ్మి దానిలో ముందుకెళ్ళారు. సో ఈ రోజున మీకు ఆ రిజల్ట్ వచ్చింది. నిజంగా మీరు చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తుందండి మీరు మీ ఊహలో అంటే మీరు కాదు. నేను ఇప్పుడు అక్కడ మా ఊర్లో బయలుదేరినప్పుడు నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది ఒకటే నా ధ్యేయం అన్నారు. వచ్చేసారు, అయిపోయింది, పక్కనే కూర్చున్నారు, సినిమాకి వచ్చారు, మిమ్మల్ని మెచ్చుకున్నారు, అది అయిపోయింది, కథ చూసుకోన్నారు. చేస్తారా మీరు? అంటే నాకు చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు ఒకటి బాధేసేది. అప్పటికి నేను పిఆర్గా ఉన్నా, చరణ్ బాబు సినిమాలు, కళ్యాణ్ బాబు సినిమాలు, బన్నీ గారి సినిమాలు అన్నీ నేను పిఆర్ చేసాను. అప్పుడే చిరంజీవి గారు అకస్మాత్తుగా సినిమాలు ఆపేసాయి. అని ఏమన్నా చిరంజీవి గారి సినిమాకి పిఆర్ చేసే అవకాశం రాలేదా, చేయలేకపోయాను ఏంటిది, అసలు నాకు వచ్చిందే ఆయన గురించి కదా, ఇంక చిరంజీవి గారి సినిమా చాలా బాధపడాను. ఒక 5 ఇయర్స్ ఆయన సినిమాలు చేయలే. ఆ తర్వాత నేను పిఆర్ ఆపేసాను. సరైనోడు ఐ గెస్ అఫీషియల్గా లాస్ట్ సినిమా సరైనోడు ఇస్ లాస్ట్ పిఆర్. తర్వాత నుంచి నా టీమే చేసేది, అది ఇప్పుడు నా టీం కూడా వేరేది, వెళ్ళిపోయాను. సినిమాలు ఆపేసాక నాకు బాధ వేసింది. నేను ఆయన మళ్ళీ స్టార్ట్ చేసే టైం నేను ఆపేసా, దీన్ని నేను ప్రొడక్షన్లోకి వచ్చాను ఏంటి ఇది. ఆ తర్వాత ఏదో రాసి పెట్టుందో చిరంజీవి గారు ఎప్పటికైనా ఏదన్నా జర్నీ, అందుకే నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ మళ్ళీ విజయాలు దక్కినాను. కానీ ఎప్పుడైనా ఒక హైయెస్ట్ మౌంటైన్ ఎక్కేవాడికి ఏంటంటే ఎవరెస్ట్ ఎక్కాలని ఉంటుంది. సో చిరంజీవి గారు అభిమానిగా ఈ లైన్లో ఉన్నా కాబట్టి మనసులో ఉండొచ్చు, బట్ అది నేను ఇప్పుడు చెప్పడం కన్నా ఇంకొన్ని విజయాలు సాధించి ఆ స్థానాన్ని చేరుకుంటూ బాగుంటుంది. అవును కాదు సార్, ఇప్పుడు మీరు ఇంతవరకు వచ్చి చిరంజీవి గారి పక్కన కూర్చుంటాను మీరు ఎప్పుడైనా ఊహించారా మీ ఊళ్ళో ఉన్నప్పుడు? అవును, ఊహించలేదు. ఊహించలేదుగా, కూర్చున్నారుగా. ఇప్పుడు మీరు ఎందుకు కప్పదాటుగా సమాధానం చెప్తున్నారు? దానికి కాదు అంటే ఒకేసారి నేను అంత కోరుకుంటాం కరెక్టా కాదా, దురాశలాగా వినిపిస్తుంది ఏమన్నా కాదు, కరెక్టా కాదా తెలియదు, బట్ ఎస్ నాకైతే థాట్ అంటే హీఈస్ మై ఫేవరెట్ ఐడల్, హీఈస్ మై డెమిగాడ్, మ్యాట్రిని ఐడల్. సో ఎస్ నాకు ఉందా కోరిక. ఓ వెరీ నైస్. ఒక్క